వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైల్స్ నా పేరు ఉమేష్ అండి రోజు ఈ వీడియోలో మనం గాడ్ ఫాదర్ మూవీ కలెక్షన్లో ఎందుకు ఫ్లాప్ అయింది టాక్ సూపర్ హిట్ వచ్చింది ఎందుకు ఫ్లాప్ అయింది దాని గురించి మీకు నేను క్లియర్గా అనమాట ఫస్ట్ మన మెగాస్టార్ గారి మూవీ గాడ్ ఫాదర్ ఏదైతే ఉందో అది రీమేక్ కాదండి రీ రీమేక్ అనమాట ఎట్లా అంటే ఇప్పుడు మీరు లూసిఫర్ మూవీ చూసారంటే అది ఆల్రెడీ తెలుగులో డెబ్బై యూట్యూబ్లో అవైలబుల్ ఉందన్నమాట అండ్ ఆ మూవీని మళ్ళీ వీళ్ళు రీ రీమేక్ చేశారనమాట ఆల్రెడీ తెలుగులో ఉన్నదాన్ని మళ్ళీ తెలుగులో తీసి మళ్ళీ చూపించారనమాట సో దాని కారణంగా ప్రజలకి ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి నేనైతే గాడ్ ఫాదర్ అయితే మూవీ థియేటర్లో వెళ్ళి చూడలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ లూసిఫర్ మూవీ ఏదైతే ఉందో అది యూట్యూబ్లో చూడడం జరిగింది సో గాడ్ ఫాదర్ రిలీజ్ అయ్యాక నాకు ఒకటే అనిపించింది వన్ ఫిఫ్టీ పెట్టి ఎందుకు మళ్ళీ చూడడం దీన్ని ఈ స్టోరీ అయితే ఆల్రెడీ మనకు కాన్సెప్ట్ తెలిసిందే కదా ఓటీటీలో వచ్చేదాకా మనం చూసుకున్నామనే విషయం ద్వారా ద్వారా నేను మూవీ అనేది వెళ్ళలేదన్నమాట సో నా లాగా దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ పీపుల్ వచ్చి మూవీ చూడడానికి వెళ్ళలేదు బట్ చూసిన వాళ్ళకి అందరికి మూవీ నచ్చింది బయటకు వచ్చి సూపర్ హిట్ టాక్ వచ్చిందనమాట బట్ కలెక్షన్ కార్డ్కి మూవీ వచ్చి బోటా కట్టిందనమాట ఎందుకంటే ఇది ఆల్రెడీ యూట్యూబ్లో అవైలబుల్ ఉంది కదా చాలా మంది అనమాట సో నేను మెగాస్టార్ గారికి నేను ఒకటే ఒకటి చెప్పాలనుకుంటున్నాను అనమాట సార్ దయచేసి ఇట్లా రీ రీమేక్ మూవీ మీరు తీయద్దండి అండ్ తీసినా సరే అది మీరు చూడండి ఒక తిరిగి తెలుగులో ఉందా లేదా యూట్యూబ్లో ఉందా ఏదైనా సోషల్ ప్లాట్ఫామ్లో ఉందా తెలుగులో చూడండి అది లేని కా ఒకవేళ లేదు అంటే అప్పుడు మీరు తీసారంటే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారనమాట అండ్ ఇప్పుడులో ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇప్పుడు మీకు తెలిసే టికెట్ ప్రైస్ కానీ వన్ ఫిఫ్టీ అయ్యాయి అనమాట అండ్ దాదాపు వన్ వీక్లోనే దా రెండు మూడు సినిమాల మీది మీద మీది మీద రిలీజ్ చేస్తున్నారనమాట సో మా దగ్గర ఉన్న ఒక ఫైవ్ హండ్రెడ్తో నేను ఐదు ఆరు సినిమాలు చూడలేము కాబట్టి అది ఆల్రెడీ రీమేక్ అని తెలిసింది కాబట్టి మనం వేరే సినిమాకు గోస్ట్ గోస్ట్ ఏదనుకో దానికో వేరే సినిమాకి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట అండ్ ఇది మెయిన్ రీజన్ అనమాట సినిమా రీ రీమేక్ అవ్వడం వలన కలెక్షన్ ప్రకారంగా ఫ్లాప్ అయింది మూవీ బట్ టాక్ అయితే సూపర్ హైట్ వచ్చిందనమాట ఓకే సో మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్తో తెలియచేయండి ప్రతి ఒక్కరికి నేను గుండె కాలు ఉంటా మీ జై హింద్